హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతివనం లైవ్ టీవీ. రోజులాగా ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లో కలుపుదాం. డ్రై ఫ్రూట్స్లో ఎండు ద్రాక్ష అంటే తెలియని వారు ఎవరు ఉండరు అని అంటే అతిశయోక్తి కాదు. ఎండు ద్రాక్షలో అనేక న్యూట్రియంట్స్ ఉంటాయి. అన్ని రకాల డైట్స్లో కంటే ఎండు ద్రాక్షలో ఉండేటువంటి పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండేటువంటి పోషకాలు చాలామందికి తెలియక వీటిని రెగ్యులర్గా తీసుకోరు. కానీ వీటిని రెగ్యులర్గా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకుందాము. ఎండు ద్రాక్షని ఫ్రూట్ సలాడ్స్లో, తర్వాత స్వీట్స్ తయారీలో, అంతేకాకుండా వంటల్లో కూడా వేస్తూ ఉంటారు. కానీ నానబెట్టినటువంటి ఈ ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. నీటిలో నానబెట్టినటువంటి ఈ ఎండు ద్రాక్షను తినడం వల్ల మన ఆరోగ్య ప్రయోజనాలు అనేవి రెట్టింపుగా ఉంటాయి. మనము దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ ఎండు ద్రాక్షలో మనకి ఐరన్ రిచ్గా ఉంటుంది, తర్వాత పొటాషియము, తర్వాత మెగ్నీషియము, తర్వాత ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటాయి. దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా ఎండు ద్రాక్ష అనేది, ఇందులో న్యాచురల్ షుగర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎండు ద్రాక్షల్లో ఉన్నటువంటి, ఇందులో చాలా రకాలైనటువంటి ఎండు ద్రాక్షలు ఉంటాయి. మనకి రెగ్యులర్గా కనిపించేవి ఏంటంటే గోల్డెన్ కలర్ ఉంటాయి, గ్రీన్ కలరు మరియు బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ విధంగా మూడు రకాలు ఉంటాయి. ఈ మూడు కూడా మనకు రకరకాల డిష్లలో వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి హెల్త్ టానిక్స్లో కూడా ద్రాక్ష రసాన్ని ఉపయోగిస్తారు. ఈ ఎండు ద్రాక్షలలో క్యాలరీస్ అనేవి చాలా రిచ్గా ఉంటాయి. కాబట్టి మనం వీటిని తీసుకున్నట్లయితే మనం మిగతా ఆహారాన్ని తగ్గించుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఇది వచ్చేసి మనకి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మీకు జీర్ణశక్తిని పెంచుతుంది. ఎండు ద్రాక్షలో ఉండేటువంటి ఫైబర్ వల్ల జీర్ణశక్తి మనకి పెరుగుతూ ఉంటుంది. మన జీర్ణశక్తిని పెంచడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నానబెట్టినటువంటి ఎండు ద్రాక్షని కనుక మనం ఉదయాన్నే తీసుకున్నట్లయితే మనకి చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలవు. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండు ద్రాక్షలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అధికంగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్ నుంచి మనం త్వరగా బయటపడవచ్చు. అంతేకాకుండా బ్యాడ్ బ్రీత్ని కంట్రోల్ చేస్తుంది. ఎండు ద్రాక్షలో ఉన్నటువంటి యాక్టివ్ బ్యాక్టీరియల్ ద్వారా బ్యాడ్ బ్రీత్ తొలగి మనకి నోటి దుర్వాసనకు కారణమైనటువంటి బ్యాక్టీరియాని నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే ఒక బౌల్లో వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక 15 నుంచి 20 ఈ ఎండు ద్రాక్షలను వేసుకోవాలండి. ఈ విధంగా రాత్రిపూట వేసుకొని మనం నానబెట్టుకుంటే మనకి ఉదయం కల్లా అందులో ఉన్నటువంటి జ్యూస్ అనేది వాటర్లో వచ్చేస్తుంది. ఆ వాటర్ని అవి బాగా పీల్చుకుంటాయి. మనకి మళ్ళీ ద్రాక్ష ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో వచ్చేస్తాయండి. ఇది ఈ వాటర్ని మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ని తాగి అవి తినాలి. లేనట్లయితే ఆ వాటర్తో సహా మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని కూడా మనం తినే చ్చు. అలా తీసుకున్నట్లయితే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎండు ద్రాక్షలో ఉన్నటువంటి కాల్షియం మరియు మైక్రో న్యూట్రియంట్స్ అధికంగా ఉండడం వల్ల మన ఎముకల దృఢత్వానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దీన్ని పరగడుపున తీసుకోవడం వల్ల ఈ ఎనీమియా సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించడంలో మన లివర్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన లివర్ని కూడా చాలా చక్కని ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది ఈ ఎండు ద్రాక్ష. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు కూడా దీన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా తక్షణ శక్తిని ఇవ్వడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇన్ని ఉన్నటువంటి దీన్ని తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.